हाई फ्रेंड्स वेलकम टू मूवियोलॉजी एनिमी शोस अने सर की चाला मंदी अदि मन सूटबल कंटेंट कादु किड्स कोसम अन्नट्टु फील अवुतू उंटारु कानी ओक्कसारी एनिमी शो स्टार्ट चेस्ते वेब सीरीज कन्ना एक्कुव कनेक्ट अवुतां इप्पुडु मीकु अलांटि कोन्नि बेस्ट एनिमेशन्स सजेस्ट चेयबोतुन्नां नंबर 7 पैरासाइट ఈ సిరీస్లో కొన్ని వామ్స్ లాంటి ఏలియన్ క్రీచర్స్ హ్యూమన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ బాడీస్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఉంటాయి. ఇదే ప్రాసెస్లో ఒక పారాసైట్ మన హీరో బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో అది సక్సెస్ఫుల్ అవ్వదు. కానీ హీరో ఒక చేతిని మాత్రం పూర్తిగా దాని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అవుతారు అండ్ మిగతా పారాసైటిక్ హ్యూమన్స్ నుంచి ఆ సిటీని ఎలా కాపాడతారు అనేది ఈ స్టోరీ. నెంబర్ 6 వన్ పంచ్ మ్యాన్. ఈ సిరీస్లో హీరో సూపర్ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఆపోనెంట్ ఎవరైనా ఎంత పెద్ద మాన్స్టర్ అయినా ఒక్క పంచ్తో దాని కథ ముగించేస్తాడు. ఇంకా అంత స్ట్రాంగ్ అయ్యేసరికి ఏ ఛాలెంజెస్ లేక లైఫ్ అంతా ఎంపీగా తయారవుతుంది. ఎన్ని చేసినా హీరో అసోసియేషన్లో మెంబర్ కాకపోవడంతో జనాలు ఎవరికి మన వాడు గురించి తెలియక మా వాడిని ఎవరు పట్టించుకోరు, రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. సో అప్పుడు మళ్ళీ హీరో అసోసియేషన్లో మెంబర్ అయి ఉన్న పొజిషన్ నుంచి టాప్ పొజిషన్కి ఎలా వస్తాడు, ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది ఈ సిరీస్. ఈ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 బ్లీచ్. ఈ సిరీస్లో హీరోకి కొంచెం తలపొగరు ఎక్కువ. దాంతోపాటు ఎవరేం చెప్పినా పట్టించుకునే స్వభావం ఒక్కటి కూడా ఉండదు. పైగా మనోడికి చిన్నప్పటి నుంచి ఆత్మలన్నీ కనబడతాయి. ఇలా ఉండగా ఒకరోజు మన వాడి ఫ్యామిలీ మీద ఒక డీమన్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్ చేసినప్పుడు కాపాడుకునేంత శక్తి మన వాడికి ఉండదు. అప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చిన ఒక సోల్ రీపర్ దానికి ఆపోజిట్లో ఫైట్ చేస్తుంది. దాంతో ఫైట్ చేసినప్పుడు ఆ సోల్ రీపర్కి ఎక్కువ గాయాలు అవుతాయి. దాంతో తను కాపాడలేక తన పవర్ కొంచెం మన వాడికి షేర్ చేద్దామని అనుకుంటుంది. కానీ మనోడిది ఏంటంటే మనోడి సోల్ బీభత్సంగా స్ట్రాంగ్ అవడంతో తనకున్న పవర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తాడు. అక్కడి నుంచి మనోడే మొత్తం ఆ అమ్మాయి చేసే పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. దాంతో తర్వాత నుంచి తను ఫేస్ చేసే సిచ్యువేషన్సే ఈ సిరీస్. ఈ సిరీస్లో క్యారెక్టర్స్ వాటి క్యారెక్టరైజేషన్ అండ్ ట్విస్ట్లకి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 మై హీరో అకాడమియా. ఈ సిరీస్లో ఎక్కువగా ఫోకస్ అయ్యేది ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్. తనకి ఎటువంటి సూపర్ పవర్స్ లేకపోయినా తను హీరోగా ఎలా మారాడు, ప్రపంచంలో స్టెబిలిటీ ఏర్పరచడానికి సింబల్ ఆఫ్ పీస్గా మారి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశాడు అనేది ఈ సిరీస్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 డెత్ నోట్. ఈ సిరీస్లో ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్కి గ్రౌండ్లో కింద పడున్న ఒక నోట్బుక్ దొరుకుతుంది. తర్వాత అర్థమవుతుంది తనకి అయితే అది నార్మల్ నోట్బుక్ కాదు, దానికి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని. ఆ బుక్లో ఎవరినైతే ఊహించుకొని వాళ్ళ పేరు రాస్తామో వాడు ఆ బుక్లో రాసిన విధంగా చచ్చిపోతాడు. అయితే ఇదే ఛాన్స్ అన్నట్టు మన హీరో ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరి లిస్టు తయారు చేసి వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఉండగా మన హీరో పోలీసులకి దొరుకుతాడా లేదా అనేది ఈ సిరీస్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 నరుటో. నరుటో అనేవాడు ఒక నింజా కిడ్. వాడు వాళ్ళ విలేజ్లో రికగ్నేషన్ కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సిరీస్లో మెయిన్గా వాడు వాళ్ళ విలేజ్లో ఉన్న ప్రజలందరినీ ఎలా మెప్పించాడు, ఆ విలేజ్కి హీరో ఎలా అయ్యాడు అనేదే మెయిన్ స్టోరీ. ముఖ్యంగా ఈ సిరీస్లో క్యారెక్టరైజేషన్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈ సిరీస్లో ప్రతి ఒక్కరి స్టోరీ చాలా బాగుంటుంది. స్టోరీ రిలేట్ చేసి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాడు చేసింది కరెక్ట్ అనేలాగా ఈ క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఉంటాయి. నరుటో 2 పార్ట్స్ కింద ఉంది. నరుటో నరుటో షుపుడిన్. నరుటో చిన్నప్పుడు తను ఒక 10 ఇయర్స్ ఓల్డ్ కిడ్ దాకా ఉన్నప్పుడు, నరుటో షుపుడిన్ 16 ఇయర్స్ ఏజ్ ఉన్న టీనేజర్గా ఉన్నప్పుడు. నరుటో మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నరుటో షుపుడిన్ క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1 అటాక్ ఆన్ టైటన్. ఈ సిరీస్లో ఒక జైంట్ హ్యూమనాయిడ్ క్యారెక్టర్స్, వాటిని టైటన్స్ అంటారు. ఆ టైటన్స్ ప్రజల్ని చంపుతూ వాళ్ళని ఆహారంగా తింటూ ఉంటారు. ఆ టైటన్స్కి భయపడి మనుషులందరూ పెద్ద గోడ కట్టుకుని ఆ గోడలోనే విలేజ్ డెవలప్ చేసుకుని అక్కడే బ్రతుకుతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద టైటన్ ఆ గోడకి కన్నం పెట్టడం వల్ల బయట ఉన్న టైటన్స్ అన్నీ లోపలికి వచ్చి మనుషులందరినీ చంపి విలేజ్ మొత్తాన్ని నాశనం చేస్తాయి. ఆ టైంలో హీరో అల్ల మదర్ కూడా చనిపోతారు. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న టైటన్స్ అన్నిటిని చంపుదాని హీరో ప్రామిస్ చేస్తాడు. అక్కడి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా ఈ స్టోరీలో ట్విస్ట్లు కానీ సస్పెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ యానిమే ఆర్ట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎందుకన్నా ఎక్కువ డిస్కస్ చేస్తే
ఈ సిరీస్ అన్నిటి గురించి స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఎనిమిది సిరీస్ చూడని వాళ్ళు ఈ సిరీస్ చూస్తే మాత్రం తప్పకుండా ఒపీనియన్ మార్చుకుంటారు. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఈ సిరీస్ అన్ని ఫ్రీగా చూడాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి.